Hi all, welcome to Electronic Basics Interview. This video lo manam transistor tho work chese unstable multivibrator gurinchi telusukundam. Munduga multivibrators ante ento chuddam. Multivibrator anedi oka electronic circuit andi. Adi sine wave kaakunda square wave kavachchu, triangle wave kavachchu, rectangular kavachchu, sawtooth kavachchu. Inki ye wave, ye type of waves aina adi generate chestundandi. Ee multivibrator anedi 2 volts yokka combination andi. Multi plus vibrator. మల్టీ అంటే మెనీ అని అర్థం, వైబ్రేటర్ అంటే ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ ఆసిలేషన్స్ అని అర్థం. అంటే మల్టిపుల్ ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ ఆసిలేషన్స్ ఉంటాయని అర్థం. అందుకే దీన్ని మల్టీ వైబ్రేటర్ అని అంటారు. ఈ మల్టీ వైబ్రేటర్కి 2 స్టేట్స్ ఉంటాయండి. ఒకటి స్టేబుల్ స్టేట్, ఇంకొకటి క్వాజీ స్టేబుల్ స్టేట్. ఇక్కడ స్టేట్ అంటే హై స్టేట్ కావచ్చు, లో స్టేట్ కావచ్చు. హై అంటే హై వోల్టేజ్, లో అంటే లో వోల్టేజ్ అండి. ఓకే, మల్టీ వైబ్రేటర్ యొక్క అవుట్పుట్ హై స్టేట్లోనే కాన్స్టెంట్గా ఉంటే దాన్ని స్టేబుల్ స్టేట్ అంటారు, లేదా లో స్టేట్లోనే కాన్స్టెంట్గా ఉంటే దాన్ని కూడా స్టేబుల్ స్టేట్ అని అంటారు. అయితే మల్టీవైబ్రేటర్ యొక్క అవుట్పుట్ హై స్టేట్లోనో లో స్టేట్లోనో ఏదో ఒక స్టేట్లో కాన్స్టెంట్గా ఉండాలండి, ఉంటే అప్పుడు దాన్ని స్టేబుల్ స్టేట్ అంటారు. క్వాజీ స్టేబుల్ స్టేట్ అంటే అలా కాన్స్టెంట్గా ఉన్న మల్టీవైబ్రేటర్ అవుట్పుట్ ఇన్పుట్ ట్రిగ్గర్ ఇవ్వడం వల్ల, లేదా ఇంకేదైనా రీజన్స్, ఆ స్టేట్ మారిపోయి కొద్దిసేపు వేరే స్టేట్లో ఉండి మళ్ళీ తిరిగి ఒరిజినల్ స్టేట్కి వచ్చేస్తుంది కానీ ఆ టైం పీరియడ్ని మనం క్వాజీ స్టేబుల్ స్టేట్ అంటామండి. అంటే ఒరిజినల్ స్టేట్ నుండి మారి వేరే స్టేట్కి వెళ్ళి మళ్ళీ తిరిగి ఒరిజినల్ స్టేట్కి వచ్చేస్తుంది, ఇలా మారిన టైం పీరియడ్ని మనం క్వాజీ స్టేబుల్ స్టేట్ అంటాం. ఈ స్టేబుల్ స్టేట్, క్వాజీ స్టేబుల్ స్టేట్ ఆధారంగా మనం మల్టీ వైబ్రేటర్స్ని 3 టైప్స్గా క్లాసిఫై చేయొచ్చు. అవి అస్టేబుల్ మల్టీ వైబ్రేటర్, మోనోస్టేబుల్ మల్టీ వైబ్రేటర్ అండ్ బైస్టేబుల్ మల్టీ వైబ్రేటర్. అస్టేబుల్ మల్టీవైబ్రేటర్ అంటే అది ఏ స్టేట్లోనూ స్థిరంగా ఉండదండి. అంటే లో స్టేట్ నుంచి హై స్టేట్కి మరియు హై స్టేట్ నుంచి లో స్టేట్కి మూవ్ అవుతూ ఉంటుంది. దానంతట అదే మూవ్ అవుతూ ఉంటుంది. అంటే కొంత టైం పీరియడ్ తర్వాత హై స్టేట్ నుంచి లో స్టేట్కి, మళ్ళీ కొంత టైం పీరియడ్ తర్వాత మళ్ళీ లో స్టేట్ నుంచి హై స్టేట్కి అది స్టేట్ని మూవ్ చేసుకుంటూ ఉంటుంది అన్నమాట. అంటే స్క్వేర్ వేవ్ లాగా వస్తుంది అవుట్పుట్. దాన్ని మనం ఫ్రీ రన్నింగ్ మల్టీవైబ్రేటర్ అని అంటాం. ఇక నెక్స్ట్ది మోనోస్టేబుల్ మల్టీవైబ్రేటర్, లేదా సింగిల్ షాట్ మల్టీవైబ్రేటర్, లేదా వన్ షాట్ మల్టీవైబ్రేటర్ కూడా అంటారు. ఎందుకంటే ఇది కాన్స్టెంట్గా ఒక స్టేబుల్ స్టేట్లోనే ఉంటుందండి, ఉంటే హైలో ఉంటుంది లేదా లో స్టేట్లో ఉంటుంది. మనం ఇన్పుట్లో ట్రిగ్గర్ ఇవ్వడం ద్వారా అది స్టేబుల్ స్టేట్ నుంచి క్వాజీ స్టేబుల్ స్టేట్లోకి మారిపోతుందండి. ఆ తర్వాత కొంత టైం పీరియడ్ తర్వాత మళ్ళీ తన ఒరిజినల్ స్టేబుల్ స్టేట్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు మనం సింగిల్ ట్రిగ్గరింగ్ ఇవ్వడం ద్వారా ఇది ఇలా జరుగుతుంది కాబట్టి దీన్ని వన్ షాట్ మల్టీవైబ్రేటర్ కానీ లేదా సింగిల్ షాట్ మల్టీవైబ్రేటర్ అని కానీ అంటారు. ఈ బైస్టేబుల్ మల్టీవైబ్రేటర్ అంటే ఇది ఉంటే హై స్టేట్లో ఉంటుంది లేదా లో స్టేట్లో ఉంటుంది. హై స్టేట్లో ఉంటే అలాగే ఉండిపోతుందండి, లేదా దాన్ని మళ్ళీ మనం స్టేట్ మారిస్తే మళ్ళీ లో స్టేట్లోకి వస్తుంది. ఆ లో స్టేట్లో అది అలాగే ఉండిపోతుంది, మళ్ళీ మనం మార్చేదాకా అది అదే స్టేట్లో ఉంటుంది. సో అంటే ఏ స్టేట్లోనైనా ఇది స్టేబుల్గా ఉండగలదు, కాబట్టి ఇది బైస్టేబుల్ మల్టీవైబ్రేటర్. దీన్ని ఫ్లిప్ ఫ్లాప్ మల్టీవైబ్రేటర్ కూడా అంటారండి. ఎందుకంటే ఫ్లిప్ ఫ్లాప్ అని ఏంటండి, వన్స్ జీరోస్ని స్టోర్ చేసుకోవడం. సో హై స్టేట్ అంటే లాజికల్ వన్, లో స్టేట్ అంటే లాజికల్ జీరో. మనం ఇన్పుట్ ఇచ్చి స్టేట్ మార్చేంత వరకు అది అదే స్టేట్లో ఉంటుంది, కాబట్టి ఆ స్టేట్ స్టోర్ అవుతుంది. అలాగే సపోజ్ లాజికల్ వన్ అనుకుంటే వన్ అలాగే స్టోర్ అయిపోతుంది, నెక్స్ట్ జీరో అని అనుకుంటే జీరో అలాగే స్టోర్ అయిపోతుంది. సో మనం స్టోర్ చేయగలడానికి వీలుగా ఉంటుంది కాబట్టి ఈ బైస్టేబుల్ మల్టీవైబ్రేటర్ని మనం ఫ్లిప్ ఫ్లాప్ అని కూడా అంటాం. ఇక స్టేట్స్ గురించి చెప్పుకుంటే అస్టేబుల్ మల్టీవైబ్రేటర్లో 2 క్వాజీ స్టేబుల్ స్టేట్స్ ఉంటాయి. ఎందుకంటే అస్టేబుల్ మల్టీవైబ్రేటర్లో స్టేట్స్ అనేవి లో స్టేట్ నుంచి హై స్టేట్కి, హై స్టేట్ నుంచి లో స్టేట్కి రిపీటెడ్గా షిఫ్ట్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఏ స్టేట్లోనూ స్థిరంగా ఉండదు, కనుక దీనికి క్వాజీ స్టేబుల్ స్టేట్స్ మాత్రమే ఉంటాయి. ఎన్ని ఉంటాయి? హై స్టేట్ నుంచి లో స్టేట్కి వచ్చినప్పుడు ఒక క్వాజీ స్టేబుల్ స్టేట్, అలాగే లో స్టేట్ నుంచి హై స్టేట్కి వెళ్ళినప్పుడు ఇంకొక క్వాజీ స్టేబుల్ స్టేట్లో ఉంటుంది. అంటే మొత్తం 2 క్వాజీ స్టేబుల్ స్టేట్స్ ఉంటాయండి. ఇక మోనోస్టేబుల్ మల్టీవైబ్రేటర్లో ఒక క్వాజీ స్టేబుల్ స్టేట్, ఒక స్టేబుల్ స్టేట్ ఉంటాయండి. ఎందుకంటే మోనోస్టేబుల్ మల్టీవైబ్రేటర్ ఎప్పుడు స్టేబుల్ స్టేట్లోనే ఉంటుంది, ఏదో ఒక స్టేబుల్ స్టేట్లోనే ఉంటుంది ఒరిజినల్గా. దాన్ని మనం ట్రిగ్గర్ ఇచ్చి వేరే స్టేట్లోకి మారుస్తాం కాబట్టి ఆ స్టేట్లో కొద్దిసేపు ఉంటుంది, అదే క్వాజీ స్టేబుల్ స్టేట్. అంటే ఒక క్వాజీ స్టేబుల్ స్టేట్, ఒక స్టేబుల్ స్టేట్ ఉంటాయి. ఇక బైస్టేబుల్ మల్టీవైబ్రేటర్ విషయానికి వస్తే ఇందులో 2 స్టేబుల్ స్టేట్స్ ఏముంటాయండి. ఇందాక చెప్పుకున్నాం కదా, ఉంటే హైలో ఉంటుంది అలాగే ఉంటుంది, లేదా మనం మారిస్తే అది హై నుంచి లోకి వెళ్ళిపోతుంది, లోలో అలాగే ఉంటుంది స్టేబుల్గా. అంటే 2 స్టేబుల్ స్టేట్స్ ఉంటాయండి.
మొత్తంగా అన్స్టేబుల్లో రెండు క్వాసి స్టేబుల్ స్టేట్స్ ఉంటాయి, మోనో స్టేబుల్లో ఒక క్వాసి స్టేబుల్ స్టేట్ ఒక స్టేబుల్ స్టేట్ ఉంటుంది, బై స్టేబుల్లో రెండు స్టేబుల్ స్టేట్స్ ఉంటాయండి. ఇదేనండి మల్టీ వైబ్రేటర్స్ యొక్క ఇంట్రడక్షన్. ఇదేనండి మన అన్స్టేబుల్ మల్టీ వైబ్రేటర్ సర్క్యూట్. చాలా సింపుల్గా ఉందండి. ట్రాన్సిస్టర్ Q1 ట్రాన్సిస్టర్ Q2 ఉన్నాయి కదా, అలాగే మనకి 4 రెసిస్టర్స్ ఉన్నాయండి, R1 R2 R3 R4 అండ్ 2 కెపాసిటర్స్ ఉన్నాయండి, C1 C2. సో మనం పవర్ ఆన్ చేయగానే VCC నుండి కరెంట్ ఫ్లో అవుతుందండి. Q1కి ఫ్లో అవుతుంది, ఇటు Q2 కూడా ఫ్లో అవుతుంది. ఏ ట్రాన్సిస్టర్ ఫస్ట్ ఆన్ అవుతుందో తెలియాలంటే మనం ఈ కాంబినేషన్స్, ఈ రెసిస్టర్ కెపాసిటర్ కాంబినేషన్ కొంచెం అర్థం చేసుకోవాలండి. ఇక్కడ ఈ సర్క్యూట్లో R1 R2 R3 R4 రెసిస్టర్స్ ఉన్నాయి కదా. R1 రెసిస్టర్ తక్కువ వాల్యూ ఉంటుందండి, R2 ఎక్కువ వాల్యూ ఉంటుందండి. అంటే R1 యొక్క రెసిస్టెన్స్ తక్కువ ఉంటుంది, R2 యొక్క రెసిస్టెన్స్ చాలా ఎక్కువ ఉంటుందండి. అలా డిజైన్ చేస్తారండి. ఓకే, అలాగే ఇక్కడ కూడా R4 చాలా తక్కువ ఉంటుంది, R3 చాలా ఎక్కువ వాల్యూ ఉంటుందండి. ఎప్పుడైతే రెసిస్టెన్స్ వాల్యూ తక్కువ ఉంటుందో ఆ రెసిస్టెన్స్ నుంచి ఎలక్ట్రిసిటీ అంటే కరెంట్ ఫ్లో ఎక్కువగా ఉంటుందండి. ఎప్పుడైతే రెసిస్టర్ వాల్యూ ఎక్కువ ఉంటుందో అక్కడ కరెంట్ ఫ్లో తక్కువ ఉంటుందండి. ఎందుకంటే రెసిస్టెన్స్ అంటే ఏంటి, కరెంటుని రెసిస్ట్ చేసేది, అంటే కరెంటుని నిరోధించేది, పూర్తిగా ఆపదండి, కరెంటుని నిరోధిస్తుంది అంటే రెసిస్ట్ చేస్తుంది, ఒక ఫ్లోని కొంచెం స్పీడ్ తగ్గిస్తుంది అన్నమాట. అందుకే దాన్ని రెసిస్టెన్స్ అంటారు. సో తక్కువ రెసిస్టెన్స్ వాల్యూ ఇచ్చామనుకోండి ఎక్కువ కరెంట్ ఫ్లో అవుతుంది, అది ఎక్కువ రెసిస్టెన్స్ ఇచ్చామనుకోండి కరెంటు చాలా స్లోగా ఫ్లో అవుతుంది అన్నమాట. అందుకు దాన్ని రెసిస్టర్ అంటారు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇలా చేయడం వల్ల ఇక్కడ మనకి కలెక్టర్ దగ్గర అంటే Q1 ట్రాన్సిస్టర్ యొక్క కలెక్టర్కి R1 ఉంది కాబట్టి ఇక్కడ మనం తక్కువ రెసిస్టెన్స్ ఇస్తే కరెంటు ఫాస్ట్గా ఈ కలెక్టర్లోకి, ఈ Q1 ట్రాన్సిస్టర్ యొక్క కలెక్టర్లోకి వెళ్ళే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది, అంటే ఈ పాత్లో వెళ్తుందండి. అలాగే R4 కూడా తక్కువ రెసిస్టెన్స్ ఇవ్వడం వల్ల మనకు కరెంట్ ఇలా ఫ్లో అయ్యి Q2 ట్రాన్సిస్టర్ యొక్క కలెక్టర్లోకి ఫాస్ట్గా వెళ్ళిపోతుంది అన్నమాట. ఇక్కడ R3 నుండి కానీ R4 నుండి కానీ కరెంట్ స్లోగా ఫ్లో అవుతుందండి. ఇలా రెసిస్టర్ R2 గుండా ఫ్లో అయిన కరెంటు ఈ ట్రాన్సిస్టర్ యొక్క బేస్కి వెళ్ళాలి, లేదా అంటే ఈ కెపాసిటర్ని ఛార్జింగ్ చేయాలి. అలాగే ఈ రెసిస్టర్ R3 కూడా కరెంట్ స్లోగా వస్తుంది కానీ ఆ వచ్చే కరెంటు అయితే ఈ ట్రాన్సిస్టర్ Q1 బేస్కి అయినా వెళ్ళాలి, లేదా ఈ కెపాసిటర్ C2కి ఛార్జింగ్కి అయినా వెళ్ళాలి. అంటే ఏ ట్రాన్సిస్టర్ అయితే ఆన్లో ఉంటుందో ఆ ట్రాన్సిస్టర్ కండక్ట్ చేయడానికి మాత్రమే వెళ్తుందండి కరెంట్. ఎందుకంటే కరెంట్ ఎప్పుడు తక్కువ పాత్ని చూసేసుకుంటుందండి, అంటే గ్రౌండ్కి వెళ్ళడానికి తక్కువ పాత్ని చూసేసుకుంటుంది. ఏ పాత అయితే గ్రౌండ్కి వెళ్ళడానికి ఈజీగా ఉంటుందో ఆ పాత్రలో ఫస్ట్ వెళ్ళిపోతుందండి, ఆ తర్వాత వేరే పాత్ గురించి ఆలోచిస్తుంది. సో ఇక్కడ ఏ ట్రాన్సిస్టర్ ఆన్ అయితే ఆ ట్రాన్సిస్టర్లోకి కరెంట్ వెళ్ళడానికి ట్రై చేస్తుందండి, ఎందుకంటే గ్రౌండ్ ఆ ట్రాన్సిస్టర్ గుండానే వెళ్ళిపోతుంది కదా. ఇప్పుడు సర్క్యూట్ ఆన్ చేస్తే ఈ రెండు ట్రాన్సిస్టర్స్లో ఏదో ఒక ట్రాన్సిస్టర్ ఆన్ అవ్వాలి కదండి. ఫర్ సపోజ్ Q1 అనే ట్రాన్సిస్టర్ ఆన్ అయిందని అనుకుందాం, అప్పుడు కరెంట్ ఫ్లో ఎలా ఉంటుందండి, ఈ VCC నుండి కరెంట్ త్రూ R1 ఇలా ఫ్లో అవుతుంది. ఓకే, సో ఈ కలెక్టర్ దగ్గర కరెంట్ వస్తుంది కానీ ఈ ట్రాన్సిస్టర్ Q1 వర్క్ అవ్వాలి అంటే బేస్ కరెంట్ కూడా కావాలి కదా. ఈ బేస్ కరెంట్ ఎలా వస్తుంది, ఇలా వస్తుంది R4 అండ్ C2, ఇలా ట్రాన్సిస్టర్ Q1 బేస్కి కరెంట్ వస్తుంది. సో ఈ ట్రాన్సిస్టర్ Q1 ఆన్ అవుతుందండి. ఈ ట్రాన్సిస్టర్ Q1 ఆన్ అయితే ఈ ట్రాన్సిస్టర్ Q2 ఏమవుతుందండి, ఆఫ్ అవుతుంది. ఎందుకంటే ఈ VCC నుండి వచ్చే కరెంట్ మొత్తం ఇలా కలెక్టర్లోకి పాస్ అవ్వకుండా ఈ ట్రాన్సిస్టర్ Q1 బేస్కి కరెంట్ వెళ్ళిపోతుందండి. సో ట్రాన్సిస్టర్ Q2కి కలెక్టర్కి కరెంట్ రావట్లేదు, అలాగే బేస్కి కూడా కరెంట్ రాదండి. అదే Q2 ట్రాన్సిస్టర్ వర్క్ అయిందనుకోండి సేమ్ స్టోరీ అండి, Q1 కరెంట్ రాదు, సో Q1 ఆఫ్ అయిపోతుంది. ఇక్కడ ఈ కేసులో Q2 ఆఫ్ అయిపోయింది అనుకుందాం, Q1 మాత్రమే కండక్ట్ అవుతుంది అనుకుందాం, ఇనిషియల్గా Q1 కండక్ట్ అవుతుంది. ఇప్పుడు కెపాసిటర్ C1 C2 వర్కింగ్ చూద్దామండి. సర్క్యూట్ ఆన్ చేసినప్పుడు కరెంట్ ఫస్ట్ R1 త్రూ ఫాస్ట్గా వెళ్తుందని చెప్పాం కదండి, అలాగే ఇటువైపు R4 నుండి ఫ్లో అవుతుందండి ఫాస్ట్గా. ఎందుకంటే చెప్పాను కదా స్టార్టింగ్లోనే R1 తక్కువ రెసిస్టెన్స్ ఉంటుంది, R4 కూడా తక్కువ రెసిస్టెన్స్ ఉంటుంది, R2 అండ్ R3 రెసిస్టర్స్ ఎక్కువ వాల్యూ కలిగి ఉంటాయండి. సో కరెంట్ అనేది R2 R3 కంటే ఫస్ట్గానే R1 R4లో నుంచి ఫ్లో అవుతాయండి. ఇప్పుడు ఈ కెపాసిటర్ C1 చూద్దాం. ఈ ట్రాన్సిస్టర్ Q1 కండక్ట్ అవుతుందండి, అంటే ఆన్లో ఉంది, అయితే కరెంట్ R2 నుంచి కూడా స్లోగా ఫ్లో అవుతుంది కదండి, R3 నుండి కూడా స్లోగా ఫ్లో అవుతుంది కదా. సో R2 నుండి కరెంట్ ఫ్లో అయితే ఎటు వెళ్తుందండి, యాక్చువల్గా ఇటు బేస్కి వెళ్ళాలి, కాకపోతే ట్రాన్సిస్టర్ Q2 అనేది ఆన్లో లేదు. సో ఈ కరెంట్ ఇప్పుడు కెపాసిటర్ C1 త్రూ ఫ్లో అవుతుందండి, అంటే కెపాసిటర్ ఛార్జ్ అవుతుంది. సో కరెంట్ ఇలా ఫ్లో అవుతుంది కాబట్టి మనం ఇటు ప్లస్ ఇటు మైనస్ అని తీసుకుందాం. సో ఇలా కరెంట్ కలెక్టర్ నుండి
ఎమిటర్కి ఫ్లో అవుతుంది, లాస్ట్ ఫైనల్గా గ్రౌండ్కి వెళ్ళిపోతుంది. అలాగే ఇప్పుడు ఆర్ త్రీ నుంచి కూడా కరెంట్ వస్తుంది అండి స్లోగా. సో ఈ కరెంట్ ఎటు వెళ్తుందండి, ఈ కరెంట్ ఎటు వెళ్తుందండి, ఈ బేస్కే వెళ్తుందండి. ఎందుకంటే ఈ ట్రాన్సిస్టర్ క్యూ వన్ ఆన్లో ఉంది కదా, పైగా కరెంటు కూడా ఆర్ ఫోర్ త్రూ ఇలా వస్తుంది. సో అన్ని రకాలుగా ఈ క్యూ వన్ ట్రాన్సిస్టర్కే కరెంట్ వస్తుంది, కాబట్టి ఈ ట్రాన్సిస్టర్ ఆన్లో ఉంటుంది, ఇది ఆఫ్లో ఉంటుందండి. ఇప్పుడు ఈ ట్రాన్సిస్టర్ క్యూ టూ ఆన్ అవ్వాలి అంటే ఈ ట్రాన్సిస్టర్ క్యూ వన్ ఆఫ్ అవ్వాలి. మనం ఎలాంటి ట్రిగ్గరింగ్ ఇవ్వట్లేదండి, ఎందుకంటే ఇది అన్స్టేబుల్ మల్టీ వైబ్రేటర్ కాబట్టి ఆటోమేటిక్గా అదే ఒక స్టేట్ నుండి ఇంకో స్టేట్కి మారిపోతూ ఉండాలి కంటిన్యూస్గా. సో ట్రాన్సిస్టర్ క్యూ వన్ ఎలా ఆఫ్ అవుతుందండి, అందుకు ఈ కెపాసిటర్స్ యూజ్ అవుతాయండి. ఎలాగంటే ట్రాన్సిస్టర్ క్యూ వన్లోకి కరెంట్ ఇలా ఫ్లో అవుతుంది కదండి, అలాగే ఆర్ టూ నుండి కూడా కరెంటు ఇలాగే ఫ్లో అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడికి కెపాసిటర్ ఇక్కడ పొలారిటీస్ చూస్తే ప్లస్ మైనస్ కదండి. సో ఈ పాయింట్ దగ్గర అంటే ఈ జంక్షన్ దగ్గర మనకి పాజిటివ్ వోల్టేజ్ అనేది డ్రాప్ అవుతుందండి. ఈ పాజిటివ్ వోల్టేజ్ అంటే ట్రాన్సిస్టర్ క్యూని డ్రైవ్ చేయడానికి సరిపోతుంది ఈ వోల్టేజ్. ఇక కావాల్సింది ఏంటండి ఈ కలెక్టర్ కరెంట్ కూడా వస్తే సరిపోతుంది. అలాగే ఇక్కడ ఈ కెపాసిటర్ దగ్గర కూడా కరెంట్ ఇలా ఫ్లో అవుతుంది కదండి. ఇప్పుడు ఇక్కడ కూడా మనకి పాజిటివ్ నెగిటివ్ అవుతుందండి పొలారిటీస్. ఈ ట్రాన్సిస్టర్ క్యూ వన్ వర్క్ చేస్తున్నప్పుడు మనకి క్యూ టూ బేస్కి కరెంట్ రాలేదండి, అంటే క్యూ టూని డ్రైవ్ చేసేంత సఫిషియంట్ కరెంట్ రావలేదు, ఈ క్యూ టూ ట్రాన్సిస్టర్ ఆన్ అవ్వలేదండి. ఎప్పుడైతే కెపాసిటర్ సీవన్ ఫుల్లీ ఛార్జ్ అయిందో అప్పుడు ట్రాన్సిస్టర్ క్యూ టూ యొక్క బేస్కి సఫిషియంట్ కరెంట్ ప్రొవైడ్ చేయగలుగుతుందండి. అంటే ఇప్పటి వరకు కెపాసిటర్ సీవన్ ఛార్జింగ్లో ఉంది, వన్స్ ఫుల్లీ ఛార్జింగ్ అయిన తర్వాత ట్రాన్సిస్టర్ క్యూ టూకి బేస్కి వోల్టేజ్ ప్రొవైడ్ చేయగలుగుతుంది. సో ఇప్పుడు సఫిషియంట్ కరెంట్ ప్రొవైడ్ అవుతుందండి క్యూ టూ బేస్కి. సో ఏ స్మాల్ అమౌంట్ ఆఫ్ కలెక్టర్ కరెంట్ కూడా వస్తుంది. సో ఈ క్యూ టూ ట్రాన్సిస్టర్ ఆన్ అవ్వడానికి ఇనఫ్ ఎన్విరాన్మెంట్ వచ్చేసిందండి. సో ఇప్పుడు ఏమవుతుందంటే క్యూ టూ మెల్లమెల్లగా స్లోగా ఆన్ అవ్వడానికి ట్రై చేస్తుందండి. అంటే ఇనిషియల్లీ ట్రాన్సిస్టర్ క్యూ వన్ ఆన్లో ఉండగా ట్రాన్సిస్టర్ క్యూ టూ ఆఫ్ అయిపోయిందండి. ఎందుకు ఆఫ్ అయిందంటే దీనికి బేస్ కరెంట్ రాలేదు. ఎప్పుడైతే కెపాసిటర్ ఫుల్లీ ఛార్జ్ అయిందో అప్పుడు ఈ పాయింట్ దగ్గర వోల్టేజ్ అనేది క్రియేట్ అయిందండి, ఆ వోల్టేజ్ ట్రాన్సిస్టర్ క్యూ టూని డ్రైవ్ చేయడానికి సరిపోయింది. సో ఇప్పుడు ట్రాన్సిస్టర్ క్యూ టూ ఆన్ అవుతుందండి. సో ఇప్పుడు ట్రాన్సిస్టర్ క్యూ టూ ఆన్ అవుతే కరెంట్ ఫ్లో అనేది మారిపోతుందండి. మళ్ళీ అది కూడా చూద్దాం. ఇనిషియల్లీ కరెంట్ ఇలా ఫ్లో అయింది కదండి, ఆర్ టూ నుండి కూడా ఇలా ఫ్లో అయింది. ఓకే, సో ఇప్పుడు ఈ ట్రాన్సిస్టర్ క్యూ టూ ఆన్ అవుతుంది అనుకోండి, అప్పుడు కరెంట్ ఫ్లో ఎలా అవుతుందండి, ఇలా వెళ్ళదండి. ఓకే, ఆర్ టూ త్రూ ఇలా వచ్చేస్తుంది, ఫ్రమ్ ఆర్ ఫోర్ ఇలా కరెంట్ ఇలా ఫ్లో అవుతుందండి. ఎందుకంటే ఇంతకుముందు ఇలా ఫ్లో అయ్యేది అది ఆగిపోయింది, ఎందుకంటే ఈ ట్రాన్సిస్టర్ కండక్ట్ అవుతుంది కదా. సో ఈ కరెంట్ అనేది ఆగిపోయింది. ఇప్పుడు ఏమవుతుందండి, ఈ ఆర్ త్రీ దగ్గర కరెంట్ ఏమవుతుంది, ఇప్పుడు ఈ ట్రాన్సిస్టర్ క్యూ టూ వర్క్ అవుతుంది కాబట్టి కరెంట్ ఫ్లోనే ఇలా జరుగుతుందండి. ఓకే, ఇప్పుడు ఇటువైపు ప్లస్ ఇటువైపు మైనస్ అవుతుందండి. ఎప్పటి వరకైతే ఈ కెపాసిటర్ ఫుల్లీ ఛార్జ్ అవుతుందో అప్పటి వరకు ఈ ట్రాన్సిస్టర్ క్యూ టూ ఆన్లోనే ఉంటుందండి. ఫుల్లీ ఛార్జ్ అయిన తర్వాత మళ్ళీ పాజిటివ్ వోల్టేజ్ ఉంటుంది కదండి, ఇక్కడ ఈ పాజిటివ్ వోల్టేజ్ ఈ ట్రాన్సిస్టర్ క్యూ వన్ని మళ్ళీ ట్రిగ్గరింగ్ చేస్తుందండి. సో ఈ బేస్ కరెంట్ వస్తుంది కాబట్టి మళ్ళీ ఈ ట్రాన్సిస్టర్ క్యూ వన్ అనేది మళ్ళీ ఆన్లోకి వచ్చేస్తుంది. మళ్ళీ సేమ్ అండి, రిపీట్ అవుతాయి. ఒకసారి క్యూ వన్ ఆన్లోకి వస్తుంది, తర్వాత క్యూ టూ ఆన్లోకి వస్తుంది, మళ్ళీ క్యూ టూ ఆఫ్లోకి వెళ్ళిపోయి క్యూ వన్ ఆన్లోకి వస్తుంది. ఇది కంటిన్యూ అవుతుంటుందండి. ఇదండి అన్స్టేబుల్ మల్టీ వైబ్రేటర్ యొక్క ఆపరేషన్. ఇప్పుడు ట్రాన్సిస్టర్ క్యూ వన్ క్యూ టూ ఆన్ అవుతే అవుట్పుట్ ఏమొస్తుంది, ఆఫ్ అయితే అవుట్పుట్ ఏమొస్తుంది. ఇక్కడ ఈ రెండు ట్రాన్సిస్టర్స్ మనకి స్విచ్ లాగా యాక్ట్ చేస్తాయండి. ఆల్రెడీ మీరు చూసే ఉంటారు ప్రీవియస్ వీడియోస్లో, తెలియని వాళ్ళ కోసం మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ట్రాన్సిస్టర్ ఏంటంటే ఇది క్యూ టూ ట్రాన్సిస్టర్ అనుకోండి. ఇక్కడ మనం కలెక్టర్కి విసిసి ఇస్తున్నాం, ఒక రెసిస్టర్ ఉందండి ఇక్కడ కలెక్టర్ దగ్గర. ఇన్పుట్ విబిబి ఇనిషియల్లీ 0 వోల్ట్స్ ఉందని అనుకుందాం. అంటే ఇన్పుట్లో మనం బేస్కి ఎటువంటి వోల్టేజ్ ఇవ్వట్లేదు, ఏమిటర్ గ్రౌండ్కి ఇచ్చేస్తామండి. ఇక్కడ అంటే విసిసి నుండి మనకు కరెంట్ వస్తుంది, కానీ బేస్ దగ్గర మనం ఎలాంటి వోల్టేజ్ ఇవ్వకపోవడంతో ఈ బేస్ టెర్మినల్ అనేది ఓపెన్ అవ్వదండి. ఓపెన్ అవ్వకపోతే కలెక్టర్ నుంచి ఎమిటర్కి కరెంట్ ఫ్లో అవ్వదు. ఇలా అవ్వనప్పుడు ఈ ట్రాన్సిస్టర్ అనేది ఒక ఓపెన్ సర్క్యూట్ అవుతుందండి. అంటే ట్రాన్సిస్టర్ ఆఫ్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది, కట్ ఆఫ్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది. అంటే కట్ ఆఫ్ స్టేట్ అంటే ఏంటండి, కలెక్టర్ నుంచి ఎమిటర్కి కరెంట్ అనేది పాస్ అవ్వదు. సో అప్పుడు మనం ఈ ట్రాన్సిస్టర్ ప్లేస్లో ఒక ఓపెన్ స్విచ్ ఇమాజిన్ చేసుకోవచ్చు అండి. ఓపెన్ స్విచ్ అంటే ఈ వచ్చిన కరెంట్ మొత్తం కలెక్టర్ దగ్గర ఆగిపోతుందండి, ఇక్కడ డ్రాప్ ఎక్కువగా ఉంటుంది.
ఈ సి అనే పాయింట్ కనెక్టర్ దగ్గర డ్రాప్ ఎక్కువగా ఉండి అవుట్పుట్ మొత్తం ఏమొస్తుందని ఈ విసిసి వస్తుంది. అంటే ఎప్పుడైతే ట్రాన్సిస్టర్ కట్ ఆఫ్ స్టేట్లో ఉంటుందో అప్పుడు అవుట్పుట్ అనేది హై ఉంటుంది. ట్రాన్సిస్టర్కి సఫిషియెంట్ వోల్టేజ్ ఎప్పుడు వస్తుందండి? ఇన్పుట్లో మనం 0.7 వోల్టేజ్ కంటే ఎక్కువ ఉంటే ఆ ట్రాన్సిస్టర్ ఆన్లో ఉంటుందండి. ఇప్పుడు ఇన్పుట్లో మనం సఫిషియెంట్ వోల్టేజ్ ఇచ్చి చూద్దాం. ఇప్పుడు ఇన్పుట్లో మనం సఫిషియెంట్ విబిబి వోల్టేజ్ ఇచ్చి చూద్దామండి. సఫిషియెంట్ వోల్టేజ్ అంటే 0.7 వోల్ట్స్ కంటే ఎక్కువ ఉండాలని చెప్పాం కదా. బేస్కి 0.7 వోల్టేజ్ కంటే ఎక్కువ వోల్టేజ్ ఇస్తే ఏమవుతుంది? ఇక్కడ బేస్ టెర్మినల్ అనేది ఓపెన్ అవుతుందండి. అంటే ఇప్పుడు విసిసి నుంచి వచ్చే కరెంట్ కలెక్టర్ గుండా ఫ్లో అయ్యి ఎమిటర్లోకి పాస్ అవుతుందండి. అంటే కలెక్టర్ నుంచి ఎమిటర్కి కరెంట్ అనేది పాస్ అవుతుంది. ఎందుకంటే మనం 0.7 వోల్ట్స్ కంటే ఎక్కువ వోల్టేజ్ ఇన్పుట్ ఇచ్చాం కదా, అందుకు ఈ కలెక్టర్ అనేది ఆన్ అవుతుందండి. అంటే సాచురేషన్ రీజియన్లోకి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు ట్రాన్సిస్టర్ సాచురేషన్ రీజియన్లో ఉంది కాబట్టి మనం ఈ ట్రాన్సిస్టర్ని మనం ఇప్పుడు ఒక క్లోజ్డ్ స్విచ్గా ఇమాజిన్ చేసుకోవచ్చండి. సో క్లోజ్డ్ స్విచ్ అంటే ఏంటండి? మనం అవుట్పుట్ ఎక్కడ తీసుకుంటాం? అక్రాస్ ట్రాన్సిస్టర్. ట్రాన్సిస్టర్ ఏమో క్లోజ్డ్ స్విచ్ అయిపోయింది. అంటే ఒక కండక్టింగ్ వైర్ దగ్గర మనం ప్యారలల్గా కరెంట్ వోల్టేజ్ తీసుకుంటే ఎలా వస్తుందండి? జీరో వస్తుంది. ఎందుకంటే వోల్టేజ్ అంటేనే పొటెన్షియల్ డిఫరెన్స్ ఉండాలి. పొటెన్షియల్ డిఫరెన్స్ ఏమీ లేదు కాబట్టి మనకు అవుట్పుట్ అనేది జీరో వస్తుందండి. సో ఇక్కడ మనకు తెలిసింది ఏంటంటే ఎప్పుడైతే ట్రాన్సిస్టర్ ఆన్లో ఉంటుందో అప్పుడు అవుట్పుట్ జీరో వస్తుందండి. సో విసిసి ఈక్వల్ టు జీరో అంటే విఅవుట్ ఈక్వల్ టు జీరో అన్నమాట. ఇక్కడ ఒక పాయింట్ నోట్ చేసుకోవాలండి, ట్రాన్సిస్టర్ ఆన్ అయితే అవుట్పుట్ జీరో అండి, ట్రాన్సిస్టర్ ఆఫ్ అయితే అవుట్పుట్ హై ఉంటుందండి, అంటే విసిసి. మీకు అన్స్టేబుల్ మల్టీ వైబ్రేటర్ యొక్క ఆపరేషన్ అర్థమైందని అనుకుంటున్నానండి. ఇప్పుడు ఈ సర్క్యూట్ సిమ్యులేషన్ ఒకసారి చూద్దాం. ఇదేనండి మన ఆన్లైన్ సిమ్యులేషన్, రన్ చేసి చూస్తాను. సర్క్యూట్ డయాగ్రామ్ అంతా సేమ్ ఉంది చూడండి. కరెంట్ ఫ్లో చూడండి, మీరు తెలుస్తుంది మీకు. ఈ ట్రాన్సిస్టర్ Q1 రన్ అవుతున్నప్పుడు కరెంట్ ఫ్లో చూడండి ఇలా వెళ్తోంది. అదే ఈ ట్రాన్సిస్టర్ Q2 రన్ అయ్యేటప్పుడు కరెంట్ ఫ్లో చూడండి ఇలా వెళ్తుంది. ఓకేనా? అంటే ఈ కెపాసిటర్ ఛార్జింగ్ డిశ్చార్జింగ్ మీద ఏ ట్రాన్సిస్టర్ వర్క్ అవ్వాలి, ఏ ట్రాన్సిస్టర్ వర్క్ అవ్వకూడదు అనేది ఆధారపడిందండి. సో దీని అవుట్పుట్ కూడా చూద్దాం. ఫస్ట్ రెండు పక్క పక్కన చూద్దామండి. ఈ ట్రాన్సిస్టర్ అవుట్పుట్ ఇక్కడ ఉంది. ఈ ట్రాన్సిస్టర్ అవుట్పుట్ ఇక్కడ ఉందండి చూడండి. అవుట్పుట్ 5 వోల్ట్స్ వస్తుంది, ఆల్మోస్ట్ కూడా 5 వోల్ట్స్ వస్తుంది. మనం ఎలాంటి ట్రిగ్గరింగ్ ఇవ్వకుండా దానంతటా అదే స్టేట్ని చేంజ్ చేసుకుంటుందండి. ఇప్పుడు ఇలా చూస్తే రెండు సేమ్గా ఉన్నాయి కదా. నేను రెండు డ్యూయల్లో చూపిస్తాను. ఒక ట్రాన్సిస్టర్ ఆన్ అయితే ఇంకొక ట్రాన్సిస్టర్ ఆఫ్ అవుతుందండి చూడండి. రెడ్ కలర్ అనేది ఒక ట్రాన్సిస్టర్ అవుట్పుట్, గ్రీన్ కలర్ అనేది మరొక ట్రాన్సిస్టర్ అవుట్పుట్. ఓకే, నేను ఇక్కడ ప్లేస్ చేస్తాను, బ్లూ కలర్ హైలైట్ అవుతుంది. ఇక్కడ ప్లేస్ చేస్తే అక్కడ బ్లూ కలర్ హైలైట్. చూసారు కదా, ఇదే అండి అన్స్టేబుల్ మల్టీ వైబ్రేటర్ యొక్క ఆపరేషన్. ఇక్కడ నేను ట్రిగ్గరింగ్ ఇవ్వాల్సింది ఏమీ లేదు కాబట్టి ఆటోమేటిక్గా అవి ట్రిగ్గరింగ్ అయిపోతున్నాయి కాబట్టి డైరెక్ట్గా చూపించేశాను. ఇదేనండి అన్స్టేబుల్ మల్టీ వైబ్రేటర్ యొక్క సర్క్యూట్ ఆపరేషన్ అండ్ సిమ్యులేషన్ కూడా చూపించాను. ఈ అన్స్టేబుల్ మల్టీ వైబ్రేటర్ని మనం ఫ్రీ రన్నింగ్ ఆసిలేటర్ని కూడా అంటారు. ఎందుకు అంటే మనం దీనికి ఎలాంటి ఇన్పుట్ ట్రిగ్గరింగ్ ఇవ్వట్లేదు. ప్రీవియస్ వీడియోస్లో చూసాం బైస్టేబుల్ అన్స్టేబుల్ మల్టీ వైబ్రేటర్స్లో మనం ట్రిగ్గరింగ్ ఇచ్చాం, కానీ ఈ అన్స్టేబుల్ మల్టీ వైబ్రేటర్లో ఎలాంటి ట్రిగ్గరింగ్ ఇవ్వకుండా దానంతట అదే ఫ్రీగా రన్ అవుతుంది. ఓకే, హై లో వోల్టేజెస్కి షిఫ్ట్ అవుతుంది. అందుకే దీన్ని మనం ఫ్రీ రన్నింగ్ మల్టీ వైబ్రేటర్ అని లేదా ఫ్రీ రన్నింగ్ ఆసిలేటర్ అని కూడా అంటాం. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. చివరి వరకు చూసారంటే చాలా 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 థ్యాంక్స్. నన్ను ఎంకరేజ్ చేయండి, తెలుసుగా ఎలా ఎంకరేజ్ చేయాలో.